హెచ్చరిక దైవ జనుని హెచ్చరిక. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము. జరుగుతుంది సంవత్సరం, గడియారపు ములులు తిరుగుతున్నాయి, ఇంకా కొన్ని నిమిషాలలో సంవత్సరం మనకు తెలియకుండా ఏమైపోతుంది. సంవత్సరములు జరుగుతుండగా అసలు మనము ఎలాగూ అసలు సృష్టి చేశాడు, ఎలాగూ కాల పరిమితి దాటిపోతుంది అని మనం వివరించలేము. కానండి దేవుడు అనాదిలో ఆకాశమును భూమిని అందున్న సమస్తమును సృష్టించినప్పటి నుండి ఇప్పటి వరకు సమయము గతిస్తూనే ఉంది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని లెక్కలు కట్టి ఇప్పటికి 2021 సంవత్సరం అయింది అని లెక్కలు కడుతున్నారు. ఇంకొక సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. మనం ఒక డార్క్ రూమ్లో ఉన్నామనుకోండి, ఏ సంవత్సరమో ఏ సమయమో ఏమైందో మనకు తెలియదు. కానీ నువ్వు సూర్యుడి దగ్గరకు వచ్చావనుకో, నువ్వు బయటకు వచ్చావనుకో, సూర్యోదయం కలుగుతుంటే తెల్లవారింది, మరొక కొత్త రోజు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పగలుగుతాం. ఋతువులు మారుతున్నప్పుడు సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు మనం కృతజ్ఞతతో నిండుంటామండి. ఈ సమయంలో మీ వయసు ఎంతో కానీ నోటితో చెప్పుకోండి, మీ వయసు ఎంతో తెలియదు అనకండి. ఈ ఇన్ని సంవత్సరాలు నిన్ను బతికించాడు, నీ గుండె ఆగకుండా, నీ శ్వాస నిలిచిపోకుండా, నీ కిడ్నీలు చెడిపోకుండా, నీ లివర్ డ్యామేజ్ అవ్వకుండా, నీకు బోన్ మారో ఎముకలు ఇరిగిపోయే రోగం రాకుండా, నీకు స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి కాలు చెయ్యి ఏలాడకుండా నిన్ను సజీవుడిగా ఉంచాడు. హల్లెలూయా. ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్టు బతకడానిక? ఎందుకండి? ఎందుకు ఆయన మనకు జీవితం ఇచ్చాడు? ఆయన్ని ఘనపరచడానికి. నీ దేహాన్ని దేవునికి అప్పగించు, ఇక మీదటైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. సంవత్సరములు గడుచుచుండగా జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సామాన్యంగా వయసు పెరిగే కొలిది ఏమవుతుందండి? వయసు మీద పడుతుంది అన్నాడు ఒక ఆయన. వయసు మీద పడతాం ఏంటండి? వయసు మీద పడింది కదండి, లేవలేకపోతున్నానండి, మాట్లాడలేకపోతున్నానండి. అంటే వయసు పెరిగే కొలిది మనిషి ఏమవుతున్నాడు? బలహీనమైపోతున్నారు, ముసలోళ్ళు అయిపోతున్నారు. సంవత్సరములు గతిస్తుండగా వయసు మనకు తరిగిపోతుంది, బలహీనమవుతున్నాం, రోగాలు వస్తున్నాయి, ఎముకలు బలహీనమవుతున్నాయి, అవయవాలు బలహీనమవుతున్నాయి. కానీ దేవుడు హస్తం గనక చాచుంచితే సంవత్సరాలు మనల్ని దొర్లిపోతున్నప్పటికీ పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదగునట్లుగా నేను చేస్తానంటున్నాడు. ఎందుకు ప్రభువా నన్ను బతకనిస్తున్నావు అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? ఎందుకు ప్రభువా నాకు జీవం ఇచ్చావు, తింటానికి తాగడానికి అనుభవిస్తానికి అని ఎవరితోటన్నా చెబుతాడు ఆయన? ఎందుకు నీకు జీవం ఇచ్చాడు? నన్ను మహిమపరచటానికి. మనం ఏం చేయాలండి? ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. మన దేహం దేవుని ఆలయంగా ఘనపరచాలి. ఒక్కసారి ఆలోచించండి, ఎంతసేపు ఒక దినములో దేవుని గురించి మీరు ధ్యాస కలిగి ఉన్నారు, ఆలోచిస్తున్నారు? ఒక వారం రోజుల్లో 7 రోజుల్లో ఎన్ని గంటలు దేవుని కొరకు మీరు ఉపయోగపడుతున్నారు? ఎన్ని గంటలు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు? ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? ఎన్ని గంటలు దేవుని వాక్యాన్ని పఠిస్తున్నారు? ఎన్ని గంటలు దేవుని ప్రేమను వివరిస్తున్నారు? ప్రశ్న తీసుకోండి. ఆదివారం కూడా ఆలస్యంగా వచ్చి వెళ్ళే వాళ్ళకి భక్తి ఉందంటారా? బే, ఎందుకు పనికిరారండి? నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభు, నిన్ను ఇంతకాలం కాపాడిన ప్రభు, నువ్వు ఆయన్ని ఘనపరచకపోతే, నువ్వు ఆయన్ని ప్రేమించకపోతే, నువ్వు ఆయన సాక్షిగా బ్రతకపోతే ఆయన ఎలా తట్టుకోగలడండి? కోపం వస్తుంది ఆయనకి, చెయ్యి ఎత్తుతున్నాడు ఆయన. కానీ పోనీలే పోనీలే, ఇంకో సంవత్సరం ఇస్తా అని ఈ సంవత్సరంలో నడిపిస్తున్నాడండి. నేను అనుకుంటున్నాను మనలో చాలామందికి ఇదే లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఛాన్స్. చాలామంది మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మొదటి ప్రేమను విడిచిపెట్టారు, మొదటి ఆసక్తిని విడిచిపెట్టారు, దేవుడిని తీసుకెళ్ళి లాస్ట్ పెట్టుకున్నారు,
మీరు ముందుకుంటున్నారు. లోకము, డబ్బు, ఇల్లు, వాకిళ్ళు, సుఖాలు వీటినే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతకైతే దేవుని మందిరంలో కూడా నేను స్టేజ్ మీద కనపడాలి, దేవుని మందిరంలో నేను పెత్తనం చేయాలి, దేవుని విషయాల్లో కూడా నేను గొప్పవాడిని అనుకుంటున్నారే కానీ యేసు ప్రభువులాగా తువాలు పక్కన పెట్టి కాళ్ళు కడగడానికి ఎంతమంది సిద్ధం? ద్వారపాలకుడిగా ఉండటం నీ మందిరంలో నాకు భాగ్యమని అనటానికి ఎంతమంది సిద్ధం? ఆయన కోపం రగులుకోకముందే, ఆయన ఉగ్రత మీ మీదకు రాకముందే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉగ్రతకు మేము గురి కాకుండా నీ కృపకుడైన మమ్మల్ని అర్హులుగా చేశావు, నీకు వందనాలయ్యా. నీ కోపమునకు మేము గురి కాకుండా నీ వాత్సల్యతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, వందనాలయ్యా. నిజంగానే మాలో చాలా మంది మరో సంవత్సరంలో ప్రవేశించడానికి అర్హులు కాదయ్యా. అయినా నీ కృప చొప్పున, అయినా నీ ప్రేమ చొప్పున మా ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు. మరో అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీవే నా దిక్కు, నీవే నా గతి, నీతోనే నా దినచర్య ప్రారంభం, నీతోనే నా దినచర్య ముగింపు అని తీర్మానం చేసుకుంటున్నామయ్యా. నీవు లేని యాత్రలు మాకొద్దు, నీవు లేని ప్రయాణాలు మాకొద్దు, నీవు లేని పనులు మాకొద్దు, నీవు లేని చోట మేము ఉద్యోగాలు చేయొద్దయ్యా. నువ్వు ఉంటే మాకు చాలయ్యా, మమ్మల్ని పోషించగలవయ్యా, మా అవసరతలు తీర్చగలవయ్యా. ప్రభుత్వాలు, లోకస్తులు, వ్యాపారాలు మాకు ఇవ్వలేనివన్నీ నీ ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావన్న విశ్వాసం మాకు దయచేయయ్యా. సాతాను మమ్మల్ని ముట్టకూడనట్లుగా, వాడి సంఖ్యలలోనికి మళ్ళీ మరి వెళ్ళకుండానట్లుగా, వాడి బంధకాలలో మళ్ళీ పడకుండానట్లుగా, ఈ కొత్త సంవత్సరం నిజంగానే క్రొత్త హృదయాన్ని, క్రొత్త జీవితాన్ని, క్రొత్త ఆశీర్వాదాలను మేము పొందినట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని